విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు, లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, పిక్నిక్లకు జనాలు వెళ్లడం సర్వసాధారణం. అలా పిక్నిక్కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న కొందరికి ఊహించని సంఘటన ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ సైటింగ్స్ అనే ట్రావెల్ సంస్థ ప్రకారం కొంతమంది నేచర్ లవర్స్ ఎంచక్క పిక్నిక్ ఎంజాయ్ చేస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ మొసలి ఒక్కసారిగా దూసుకొచ్చింది. మొసలిని చూసిన ఆ వ్యక్తులు భయంతో వారి వాహనంపైకి ఎక్కి అది ఏం చేస్తుందోనని చూస్తూ ఉండిపోయారు. ఆ మొసలి ఎంచక్క వాళ్లు తెచ్చుకున్న డ్రింక్స్ ఉన్న కూలర్ బాక్స్ను పట్టుకుని నీటిలోకి వెళ్ళిపోయింది. ఎండలు దంచి కొడుతుండటంతో దానికి కూడా చల్లచల్లగా కూల్ డ్రింక్ తాగాలనుకుందో, లేక దాని ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని ప్రామిస్ చేసిందో ఆ కూల్ డ్రింక్స్ బాక్స్తో ఉడాయించింది. అమ్మయ్యా, కూల్ డ్రింక్స్ పోతే పోయాయి, మమ్మల్నేం చేయలేదు అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో ఉన్న వాటర్ పెర్క్ పర్వత ప్రాంతంలో జరిగింది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ వీడియోని మిలియన్ల మందికి పైగా వీక్షించగా లక్షలాది మంది లైక్ చేశారు. అంతేకాదు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.